So next general balance sheet. ఇది ఫెయిల్ అయిపోతే మనం చేసినటువంటి లెక్క తప్ప రైట్ అని అనేటువంటి తెలుసుకుందాం. జనరల్ బ్యాలెన్స్ షీట్ సోహాస్ ఎలక్ట్రిసిటీ సోహాస్ ఎలక్ట్రిసిటీ కంపెనీ లిమిటెడ్ జనరల్ బ్యాలెన్స్ షీట్ జనరల్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31/12/2015 సో లయబిలిటీస్ అసెట్స్ లయబిలిటీస్ అసెట్స్ ముందుగా లయబిలిటీస్ చూడండి ఏమేమి ఉన్నాయో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇందాక మీరు చెప్పాను చూడండి క్యాపిటల్ అకౌంట్లో అప్పుల వైపు ఉండేటటువంటి టోటల్ని ఇక్కడ తీసుకురండి ఆస్తుల వైపు ఉండేటటువంటి టోటల్ని ఇక్కడ తీసుకురండి లేదు డిఫరెన్స్ అనేటటువంటి ఏది ఎక్కువ ఉందో దానికి అక్కడ అసెట్ వైపు ఎక్కువ ఉంటే అసెట్ కింద లేదా లయబిలిటీ ఎక్కువగా ఉంటే లయబిలిటీ కింద చూపించుకోండి సాధారణంగా ఇది కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలి అంటే మనం ఆ డైరెక్ట్ అమౌంట్నే ఇక్కడికి తీసుకురండి టోటల్ టోటల్ అమౌంట్ రిసీవ్డ్ ఫర్ రిసీవ్డ్ యాజ్ పర్ క్యాపిటల్ అకౌంట్ నుండి వచ్చిన మొత్తము అప్పుల వైపు ఎంత వచ్చింది ఇక్కడ 280,000 అలాగే ఇక్కడ చూడండి టోటల్ ఎక్స్పెండిచర్ అక్కడ రిసీవ్ అని రాశాం కాబట్టి ఇక్కడ ఎక్స్పెండిచర్ టోటల్ ఎక్స్పెండిచర్ యాజ్ పర్ క్యాపిటల్ అకౌంట్ నేనేమంటున్నానంటే మనకి ఆస్తుల వైపు ఎక్కువ ఉంది కాబట్టి ఈ రిసీప్ట్ కన్నా ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ డిఫరెన్స్ 118,000 ఇక్కడ చూపించినా చాలండి లేదు మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలి అంటే అక్కడ టోటల్ అమౌంట్ ఏమో ఇక్కడ వేసేయండి ఈ ఎక్స్పెండిచర్లో టోటల్ అమౌంట్ ఇక్కడ వేసేసుకోండి ఇంకే విధమైనటువంటి కన్ఫ్యూజు మీకు ఉండదు ఎలా చేసినా ఒకటే నెక్స్ట్ వచ్చి అప్పుల వైపు చూడండి క్రెడిట్ వైపు ఇంకా ఏమైతే వదిలేసామో ఆ అమౌంట్ అన్ని ఇక్కడ వేయాలి సండ్రీ క్రెడిటార్స్ 500 అలాగే డిప్రిషియేషన్ ఫండ్ వచ్చి 110,000 అలాగే చూడండి మనకి నెట్ రెవెన్యూ అకౌంట్ మనం నెట్ రెవెన్యూ ఖాతా వేసాం కదండి అందులో ఉండేటటువంటి బ్యాలెన్స్ వచ్చి ఈ నెట్ రెవెన్యూ అకౌంట్కి ఇక్కడ మన లయబిలిటీస్ చూపించాలన్నమాట 23,800 ఇక అసెట్స్ వైపు మనం చూసినట్లయితే సండ్రీ డెటార్స్ మనకి లెక్కలో ఇవ్వడం జరిగింది సండ్రీ డెటార్స్ ఎంత ఉన్నారండి సండ్రీ డెటార్స్ 12,600 అలాగే స్టోర్స్ ఇన్ హ్యాండ్ 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే ఫైనల్గా క్యాష్ ఇన్ హ్యాండ్ వచ్చి మనకి 1,700 రూపాయలు ఇవ్వడం జరిగింది
मल्ल आस्तों उन्ना कदा आस्तु पड़ी लैंड अलगे मेन्स फर्नीचर प्लांट इलाम चूपी अलग शेयर कैपिटल डिबेंचर इवेम चूपी एलमोस्ट अवी तैयार चेयड़ा कैपिटल अकाउंट वैसा आ बैलेंस इवीटी मूल इधर आस्तु पटे दृष्टि पेकोनी स्थिरास्तुनी आलोचन वदी इधे डबल अकाउंटिंग सिस्टम प्रतिदी रूम खाता इक तैयार जो सो इलेक्ट्रिसिटी कंपनी तैयार मुगिंपुल संबंधी इनफॉरमेशन इवी मन के एग्जामिनेशन खचिंग प्रॉब्लम अनेचित अड़ता इकड़े गुर्तपेवा रेवेन्यू खाता नेट रेवेन्यू खाता कैपिटल अकाउंट अंड जनरल बैलेंस शीट नालुगू मन तैयार चेयड़ने जो इंदो लाभ नष्ट खाता संबंधी रेवेन्यू खाता लाभ नष्ट विनियोगिता खाता प्रॉफिट एंड लॉस अप्रोप्रिएशन संबंधी नेट रेवेन्यू अकाउंट अलगे रेवेन्यू खाता वेवनी नेलवनी नेट रेवेन्यू खाता ट्रांसफर चेयर अलगे नेट रेवेन्यू खाता उड़ेटे नेलवनी मन की डेबिट वेप कच्चे अप्पुल वेप चूपी साधारण आस्तुपी अलाका क्रेडिट वेप कच्चे आस्तु वेपरावाली अलगे नेक्स्ट मूलधन संबंधी अंदर उड़ेटे बैलेंस अप्पुल आस्तु खर्च कूपते आस्तु वेप मतलब अलगे अप्पुल वेप वसूल की संबंधी मोता अप्पुल वेप मतलब लेदा रिफरस तो एक्ड़ा एक्सेस मैं चूसको आ अमौंट इक वे द्वारा इधे टाली चेयवची अंत इन लक्षा पद्धा इक वेको रूम लक्ष इन वाई वेल मैं आटोमेट बैलेंस टाली अव चूस्तमन इधी मन जनरल इलेक्ट्रिसिटी कंपनी संबंधी तैयार अकाउंटिंग विधान मरों प्रॉब्लम चुका हैदराबाद पावर एंड लाइट कंपनी लिमिटेड हैदराबाद पावर एंड लाइट कंपनी लिमिटेड गिव्स द फॉलोइंग लेजर बैलेंसेस as on 31st March 2016 31 March 2016 నాటి ఆవర్జ నిల్వలు హైదరాబాద్ పవర్ మరియు లైట్ కంపెనీకి సంబంధించి దిగువ నేయబడినవి రాసుకోండి వరుస సంఖ్య 4 కాలమ్స్ వేసుకోండి వరుస సంఖ్య వివరాలు
డెబిట్ క్రెడిట్ వరుస సంఖ్య వివరాలు డెబిట్ క్రెడిట్ ఇక్కడ రాసుకోండి వివరాల్లో రాసుకోండి ఈ వరుస సంఖ్య అనేది ఏంటంటే ఒక్కొక్కసారి గత సంవత్సరపు విలువలేమో ఇచ్చినప్పుడు ఇందులో ఈ వరుస సంఖ్యలో ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది ప్రస్తుతానికి ఈ లెక్కలో మనకి ఇద్దరు ఇవ్వలేదండి అన్ని పాయింట్ ఇందులోనే ఉన్నాయి సో రాసుకోండి భూమి ల్యాండ్ ఆన్ బ్రాకెట్లో 1/4/2015 1/4/2015 భూమి 1/4/2015 డెబిట్ వైపు రాయండి 120,000 120,000 నెక్స్ట్ ల్యాండ్ పర్చేజ్డ్ డ్యూరింగ్ ద ఇయర్ ప్రస్తుత సంవత్సరంలో భూమి కొనుగోలు 4,000 రూపాయలు డెబిట్ వైపు నెక్స్ట్ మెషనరీ యంత్రాలు బ్రాకెట్లో 1/4/2015 480,000 నెక్స్ట్ మెషనరీ పర్చేజ్డ్ డ్యూరింగ్ ద ఇయర్ ప్రస్తుత సంవత్సరంలో యంత్రం కొనుగోలు 4,000 నెక్స్ట్ మెయిన్స్ ఇంక్లూడింగ్ కాస్ట్ ఆఫ్ లేయింగ్ మెయిన్స్ వేయడానికైన ఖర్చుతో సహా ఇంక్లూడింగ్ కాస్ట్ ఆఫ్ లేయింగ్ మెయిన్స్ వేయడానికయ్యే ఖర్చుతో సహా డెబిట్ వైపే 160,000 నెక్స్ట్ మెయిన్స్ పర్చేజ్డ్ డ్యూరింగ్ ద ఇయర్ ప్రస్తుత సంవత్సరంలో మెయిన్స్ కొనుగోలు 40,800 నెక్స్ట్ ఈక్విటీ వాటాలు క్రెడిట్ వైపు రాసుకోండి 439,200 నెక్స్ట్ డిబెంచర్లు 160,000 160,000 నెక్స్ట్ సండ్రీ క్రెడిటార్స్ వివిధ రుణదాతలు 800 క్రెడిట్ వైపే నెక్స్ట్ డిప్రిషియేషన్ ఫండ్ అకౌంట్ తరుగుదల నిధి ఖాతా ఇట్ ఈస్ ఆల్సో క్రెడిట్ 2,00,000 క్రెడిట్ వైపు నెక్స్ట్ సండ్రీ డెటార్స్ ఫర్ కరెంట్ సప్లై వివిధ రుణదాతలు డెబిట్ వైపు రాయండి 32,000 నెక్స్ట్ ఇతర రుణగ్రస్తులు అదర్ డెటార్స్ 400 నెక్స్ట్ క్యాష్ నగదు 4,000 నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ విద్యుత్ ఉత్పాదక వ్యయము 28,000 నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ విద్యుత్ పంపిణీ వ్యయము 4,000 రెంట్ రేట్స్ అండ్ ట్యాక్సెస్ అద్దెలు రేట్లు మరియు పన్నులు 4,000 నెక్స్ట్ మేనేజ్మెంట్ ఖర్చులు 9,600 నెక్స్ట్ డిప్రిషియేషన్ తరుగుదల 16,000 16,000 నెక్స్ట్ సేల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ
విద్యుత్ అమ్మకం 104,000. నెక్స్ట్ అది క్రెడిట్ వైపు రాయండి. 104,000 క్రెడిట్ లో చూపించాలి అమ్మకాలు. నెక్స్ట్ రెంట్ ఆఫ్ మీటర్స్, మీటర్ల అద్దె, ఇట్ ఈస్ ఆల్సో క్రెడిట్ 4,000. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్, డిబెంచర్లపై వడ్డీ, డెబిట్ 8,000. నెక్స్ట్ ఇంటీరియం డివిడెండ్, మధ్యకాలిక డివిడెండ్ 16,000, 16,000. నెక్స్ట్ నెట్ రెవెన్యూ అకౌంట్ 1/4/2015. నికర రాబడి ఖాతా 1/4/2015. క్రెడిట్ వైపున 22,800, 22,800. టోటల్స్ 9,30,800, 930,800. ఓకే, ఫ్రమ్ ద అబౌవ్ పై వివరాల ఆధారంగా ప్రిపేర్ రెవెన్యూ అకౌంట్, నెట్ రెవెన్యూ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అండ్ జనరల్ బ్యాలెన్స్ షీట్, మూలధనం ఖాతా మరియు సాధారణ ఆస్తుల పట్టీని తయారు చేయండి. ఓకే, ఒకసారి లెక్క చూడండి, దాన్ని బట్టి మళ్ళీ ఒకటి తయారు చేద్దాము. హైదరాబాద్ ఎలక్ట్రిసిటీ, అండ్ లైట్ కంపెనీ లిమిటెడ్ రెవెన్యూ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2016. డెబిట్ అండ్ క్రెడిట్ టు కాస్ట్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఉత్పత్తి వ్యయం సంబంధించి 28,000, అలాగే కాస్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఉత్పత్తి పంపిణీ, వ్యయం వచ్చి 4,000 రూపాయలు, అలాగే రెంట్, రేట్స్ అండ్ ట్యాక్సెస్, అద్దె పన్నులు, ఇది కూడా 4,000 రూపాయలు. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్, $9,600, అండ్ డిప్రిషియేషన్
తరుగుదల 16,000 క్రెడిట్ వైపు సేల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సేల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ విద్యుత్ శక్తి అమ్మకం 1,04,000 అండ్ బై మీటర్స్ రెంట్ బై రెంట్ ఆఫ్ మీటర్స్ మీటర్ల అదే 4,000 like 8,000 so difference to balance carried down balance carried to revenue account carried to revenue account లేదా balance carried down transfer to revenue account ఏదైనా పర్లేదు net revenue account to net revenue account ఎంత ఉంది బ్యాలెన్స్ ఉంటుంది ఇది మనకి వచ్చి 46,400 రూపాయలు మనకు రావడం జరిగింది ఓకే నెక్స్ట్ నెట్ రెవెన్యూ అకౌంట్ నెక్స్ట్ వచ్చి నెట్ రెవెన్యూ అకౌంట్ హెడింగ్ పెట్టుకోండి నికర రాబడి ఖాతా నెట్ రెవెన్యూ అకౌంట్ మొట్టమొదటిగా బ్యాలెన్స్ 1/4/2015 అంటే 31 మార్చి 2015 ప్రారంభం నిల్వ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత ఇచ్చాడు మనకి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ వచ్చి 22,800 అలాగే బై రెవెన్యూ అకౌంట్ రెవెన్యూ ఖాతా తయారు చేయడం ద్వారా వచ్చేటటువంటి మొత్తము ఎంత వచ్చింది మనకి 46,400 అలాగే ఇక్కడ మనకి టు ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ టు ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ వచ్చి 8,000 అలాగే టు ఇంట్రెస్ట్ ఇంటీరియం డివిడెంట్ ఇంటీరియం డివిడెంట్ మధ్యకాలిక డివిడెంట్ వచ్చి 16,000 రూపాయలు రావడం జరిగింది ఇక ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ లెక్కలో ఇంక లేదండి ఇక్కడ మనం బ్యాలెన్స్ క్యారీ టు జనరల్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ బ్యాలెన్స్ క్యారీ టు క్యారీ టు జనరల్ బ్యాలెన్స్ షీట్ జనరల్ బ్యాలెన్స్ షీట్ చూడండి టోటల్లో ఎంత వచ్చిందో 69,200 69,200 జనరల్ బ్యాలెన్స్ షీట్ వచ్చి 45,200 బ్యాలెన్స్ నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్ మూలధన ఖాతా క్యాపిటల్ అకౌంట్ ఫార్మాట్ చెప్పినట్టుగా రిసీట్ అండ్ ఎక్స్పెండిచర్ ఆన్ క్యాపిటల్ అకౌంట్
for the year ended. Receipts and expenditure. Receipt and expenditure on capital account. Account for the year ending. Receipts up to land to bhoomi laksha 20000 rupees to this account laksha 20000 prastha samacharam 4000 total laksha 24000 alage to machinery to yantralu 480000 4000 484000 అలాగే టు మెయిన్స్ 160000 40800 ఒకసారి ఈ వాల్యూస్ మనకి పక్కన ఇస్తారు అన్నమాట అందరే వరుస సంఖ్య అని इवे जी दाँटी वर्ष संख्य दाँटो गत संवी प्रस्तुत संवसर डिड इवे चस्ट सो मैं एग्जामिनर एलाइना रुपये षेर बैक्विटी षेर 439200 ప్రస్తుత సంవత్సరం ఏమి జారీ చేయలేదండి కనుక ఎక్కడో చెప్తారు మనకి సో నెక్స్ట్ బై డిబెంచర్స్ लक्षा 60000
జనరల్ బ్యాలెన్స్ షీట్ జనరల్ బ్యాలెన్స్ షీట్ హైదరాబాద్ ఎలక్ట్రిసిటీ అండ్ లైట్ లైట్ కంపెనీ లిమిటెడ్ జనరల్ బ్యాలెన్స్ షీట్ Thank you.
creditors 800. On the next depreciation fund. Depreciation fund. తరుగుదల నిధి 2 లక్షల రూపాయలు. ఇంకా బ్యాలెన్స్ ఆఫ్ నెట్ రెవెన్యూ అకౌంట్. బ్యాలెన్స్ ఆఫ్ నెట్ రెవెన్యూ అకౌంట్. నెట్ రెవెన్యూ ఖాతాలో వచ్చినటువంటి నిల్వ వచ్చిన మనకి 45,200. ఆస్తుల్లో ఉన్నది సంట్రీ డెటార్స్. Sundry debtors. Debtors for current supply. Okay, and the next order debtors. Other debtors. Other debtors of 400. నెక్స్ట్ క్యాష్ చేతిలో నగదు 4,000. టోటల్ 8,45,200. 8,45,200. దట్ ఈస్ ద ఆన్సర్. సో ఎక్కించండి ఒకసారి, మేము చెప్తున్నటువంటి గ్రూప్లో పెట్టినటువంటి ఫార్మాట్స్ ఒకసారి చదువుకోండి, లెక్కలు చేసేటప్పుడు పక్కన పెట్టుకుని లెక్కలు చేసుకుంటూ ఉండండి. అలాగే దాని దీని టాపిక్ సంబంధించి మీకు థియరీ క్వశ్చన్లు కూడా అందు మీకు ఇవ్వడం జరిగింది కాబట్టి అవి కూడా 1-2 సార్లు చూసుకోండి. దాన్ని బట్టి రేపు మిగిలినటువంటి ప్రాబ్లమ్స్ చేద్దామండి. ఇంకో 2 ప్రాబ్లమ్స్ పెట్టుకుంటా చూద్దామండి. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి. ఈజీగా నేను పెట్టినటువంటి క్వశ్చన్లు లెక్కలో చేసుకోండి, సరిపోతాయండి. ఓకే, థ్యాంక్ యూ.